చండాలం ఉంది ఇప్పుడు ఇత్రి బండోడు బొచ్చు కొరిగోడు 50 రూపాయలు డబ్బులు ఎందుకు ఇత్రి బండోడు జత బట్టలు చేస్తే 50 రూపాయలు డబ్బులు ఎందుకు ఆటో తోలుకుంటున్నాడు ఆడు వాడికి 10000 ఇస్తారు ఎందుకు ఆడికి ఇవన్నీ ఎవరు డబ్బులు జనం మీద లారీ గ్రీన్ టాక్స్ లారీ 150 రూపాయలది 8000 రూపాయలు చేసిన లారీ ఏం చేయాలి లారీ వాడు ఎండ్రూ దాకా చచ్చిపోవాలి డీజిల్ పెంచారు అన్నిటికీ పెంచింది ఏది ప్రభుత్వం లేదు కాకపోతే అదే అంటే నేను ఆలకొట్లు ఆలకి ఇస్తున్నా 40 సంవత్సరాల వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళు పని చేసుకోలేరా పని చేస్తారుగా 40 నాకు 40 ఏళ్ళు వచ్చినాయి నేను పని చేస్తాగా ఆడి డబ్బులు ఎందుకు గోచరం ఇప్పుడు గొయ్యి ఉంది ఆ గోచరం మట్టి తోలుకుంటా లేదు నా పొలంలో మట్టితోనే నేను పోసుకుంటా లేదు నా ఇంట్లో నీళ్ళు ఈ లోతులు ఉన్నాయి ఇంట్లో బయట రావాలంటే అక్కడ జరుగుతుందండి అది మట్టి తోలుకుంటా లేదు సమస్యలు ఉంటాయి ఇన్ని సమస్యలు తెలియదండి ఆ రోజు ఇంటింటికి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసండి తెలుసు ఏదో పాపండు వేసు పాపపుండు వేశారు వేస్తే ఈ రకం మమ్మల్ని బాధ పెడుతున్నారు అది ఆలోచిస్తారు ఈ దెబ్బ మళ్ళీ మట్టాన్ని తొక్కేస్తారు కనీసం పనులు ఇప్పుడు మీకు పనులు అంటే పెద్దవారు అయిపోయారు కనీసం మన పిల్లల ఉద్యోగాలు ఉద్యోగాలు ఎవడుకోండి చాలా పెరుగుతు అసలు లారీ వాళ్ళు అయితే ఎండ్రు తాగి అదిగో ఆ క్యారేజీ ఉందా ఆ క్యారేజీకి వేసుకొని ఉరేసుకొని తెస్తున్నారు ఇప్పుడు మీ దగ్గర ఫైనాల్ తీసుకున్నారు మీ దగ్గర ఫైనాల్ తీసుకున్నారు ఫైనాల్స్ కట్టాలి ఇవాళ 150 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ 8000 కట్టి 8000 కట్టించుకున్నాను వేకు 2000 అది ఎప్పుడు సాధ్యం ఫస్ట్ నుంచి 2015 అయింది ఇవాళ ట్యాక్స్ వచ్చి ట్యాక్స్ పెంచాడు లారీ ట్యాక్స్ 3000 రూపాయలు ట్యాక్స్ 5000 చేశాడు ఇవన్నీ జనం మన దగ్గర ఎలా అండి ఇప్పుడు ఈ రోజు రైతులు ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు నిర్మాణ రంగం ఇబ్బందుల్లో ఉంది ఇసుక దొరకట్లేదు పనులు లేవు ఎట్లా ఇసుక ఇది వరకు 1500కి వచ్చేది ఇవాళ ఆ ట్రాక్టర్ వచ్చి 10000 రూపాయలు ఏం కడతారా సామాన్యుడు ఇల్లు కడతారా మన దగ్గర కూడా ఇల్లు కట్టలేడుగా 8000 రూపాయలు ఇసుక మరి గతంలో అంతా 1100 దొరికిన ఇసుక దొరికినా కూడా ప్రజలు ఎందుకని ఈ ఏమంటే నువ్వు ఉండవు ఈ ఒకసారి నన్ను చూడు ఒకసారి నన్ను చూడు అన్ని పగలేస్తాను నువ్వు ఏం పగలేస్తాను ఇక ఎట్టాలే టీవీ ముందు పెట్టి ఇది తీసుకెళ్ళి అలా చెబుతూ ఇక అంతే ఇప్పుడు ఆయనకి 50 సంవత్సరాలు వచ్చినాయి నువ్వు నేను 4 ఏళ్ళు చేస్తానన్న 4 ఏళ్ళు అన్నా కానీ ఎట్ట చేస్తా అది 250 పెంచిండు అది చంద్రబాబు నాయుడు ఇచ్చిందే 3000 ఈ 4 ఏళ్ళు అండు 4 ఏళ్ళు పోయి 2500 రూపాయలు ఇస్తారు నేను అట్టలేదు కానీ సంవత్సరానికి పెంచుతాను అన్నారు అండి 2750 అసలు అయితే ఇవ్వాలి ఆయన అన్నదే కదా ఇప్పుడు పథకాలన్నీ ఇస్తున్నప్పుడు ముసలి వాళ్ళకి ఇవ్వడానికి వృద్ధులకి ఇవ్వడానికి అదే మేమలేదు ఇప్పుడు మళ్ళీ ఒక ఇంట్లో ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు కోళ్ళ మొగుడు తెచ్చిండు తల్లి మొగుడు తెచ్చిండు వాళ్ళకి ఇద్దరు కొత్త నేను ఓ దానికి తీసేసిండు మరి తల్లి ఏం చేస్తుంది నువ్వు అదవారికి ఉండగా ఇప్పుడు ఖర్చులు ఖర్చులే ఇప్పుడు నీ ఇద్దరు కొత్త కానీ వాళ్ళ తల్లి తీసేసిండు ఎందుకనే ఉంది అప్పుడు ఓట్లేసాం టీడీపీకి ఇంటికో జాబ్ అన్నారు ఇంటికి జాబ్ అంటే కోళ్ళ జాబ్ కూడా ఇవ్వాలి మాకు ఇప్పుడు ఇచ్చాం ఇస్తే రైతు భరోసా పడుతుంది ఆడవాళ్ళకి 45 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు అప్పు తీసుకొచ్చి మానవ శుభ్రంగా తింటున్నాం భారం పడిందండి భారం పడింది ఇప్పుడు అప్పుడు భారం పడింది ఇప్పుడు భారం పడలేదా అప్పుడు తిన్నారు తినేవాళ్ళు తిన్నారు అప్పుడు ఎడ తిన్నారు మధ్యలో ఉండేవాళ్ళు 4-5 ఐదుగా తిన్నారు ఇప్పుడు జనం అందరు తిన్నారు అప్పుడు చేపించిన వాళ్ళు అడ తిన్నారు ఇప్పుడు రాష్ట్రం ఈ రోజున ఇబ్బందులు అంటే మనం కొత్తగా రాష్ట్రం విడిపోయాం మనకి వెనకం లేదంటే కరోనా వచ్చింది పిల్లలకు కనీసం ఉద్యోగాలు పరిశ్రమలు ఉద్యోగం అంటే ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏముంది వారంటీలే ఉంది ఏమి లేదు 5000 ఎడ సరిపోతాయి అసలు ఏమీ లేదు మరి కనీసం రోడ్లు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఏం జరగల ఏం లేదు పథకాలు డబ్బులు ఇస్తే చాలు ఇంకా మనకి ఇంకేం కూలి చేసుకున్న వాళ్ళకి శుభ్రంగా ఉంది రాష్ట్రం అయితే ఏం లేదు రైతులు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఏం లేదు రైతు ఏముంది రైతు బాధ రైతు పొదుగు కాలకే 500 రూపాయలు తెచ్చుకుంటున్నారు వాళ్ళు మీసాలు దూతున్నారు రైతు పండిస్తాడు నెత్తి మీద పెట్టుకుని డబ్బులు ఎడుతుండు అది
వసంత కృష్ణ ప్రసాద్ కాదు మాది తిరుగూరు నియోజకవర్గంలో